టికెట్లను ఆన్లైన్ చేస్తే దోపిడీ తగ్గదని, మంచి సినిమాలను ప్రేక్షకుడు 500 పెట్టేనా చూస్తారని, నచ్చని సినిమా ఫ్రీగా కూడా చూడరన్న దర్శకుడు కె రాఘవేంద్రరావు ఆన్లైన్ లో టికెట్లు అమ్మినా బ్లాక్ చేసే వాళ్ళు ఉంటారని అన్నారు. ఏపీలో టికెట్ల ధరలు, అమ్మకం, థియేటర్లలో షోల గురించి ప్రభుత్వ నిర్ణయంపై టాలీవుడ్ దర్శకుడు కె రాఘవేంద్రరావు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇండస్ట్రీలో దర్శకుడిగా, నిర్మాతగా 45 ఏళ్ల అనుభవం ఉన్న తన అభిప్రాయాలు అర్థం చేసుకోమని కోరారు. ప్రేక్షకులు, థియేటర్ల యాజమాన్యం, డిస్ట్రిబ్యూటర్లు బాగుంటేనే సినిమా ఇండస్ట్రీ బాగుంటుందన్నారు. ప్రస్తుతం టికెట్లు, అమ్మకం, థియేటర్లలో షోల విషయంలో ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో ఇండస్ట్రీలో చాలా మంది నష్టాలకు గురవుతారని తెలిపారు. సామాన్యుడికి ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా మాత్రమే అని, అది పెద్ద స్క్రీన్ లో చూస్తేనే అసలైన అనుభూతి వస్తుంది అన్నారు. ఒక హిట్ సినిమా ఎక్కువ షోలు వేసినా, మొదటి వారం రేట్లు పెంచినా, ఆ తర్వాత మామూలు సినిమాలు వచ్చినా థియేటర్లు, వాటిపై పనిచేసే సిబ్బంది కొన్ని నెలల పాటు బతకగలుగుతున్నాయన్నారు. ఇండస్ట్రీలో 10% కంటే ఎక్కువ సినిమాలు హిట్ అవ్వవన్నారు.